స్త్రీ గురు నమః శుభం బియాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే పిల్లల యొక్క భవిష్యత్ గురించి మనకు చాలా అవసరం కాబట్టి దాని గురించి జ్యోతిష్ శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి పంచమ స్థానంలో గురుడు ఉన్నారన్నమాట. లగ్నాలు డెఫినెట్గా పీజీ చేస్తాడని చెప్తారు. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే మనం ఇంజనీరింగ్ కాకుండా ఎంఎస్ కూడా చేస్తాడని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం. కానీ అది పంచమ స్థానం గురువుకి శత్రుక్షేత్రమైందని కొట్టి అది చేయడానికి కష్టపడుతూ చేస్తారు. మిత్రశేఖర క్షేత్రమైందనుకోండి సులువుగా చేస్తారు. ఇప్పుడు ఎంఎస్ చేసేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళడానికి పాపం ఎంతో కష్టపడతారు చాలామంది, కొంత సునాయాసంగా వస్తుంది. ఇద్దరు తెలివైన వాళ్ళే, ఈ కష్టపడేవాడు ఇంకా తెలివైన వాడే ఉండొచ్చు. కానీ ఏంటంటే సునాయాసంగా వెళ్ళడం ఒకరు, కష్టంగా వెళ్ళేవాడు ఒకరు ఉంటారు. కొంత సీటు వస్తుందా లేదా డౌట్ఫుల్గా, ఎంఎస్సీ వీసా వస్తుందా లేదా డౌట్ఫుల్గా ఉంటుంది. మనం ఫిఫ్త్ హౌస్ చూసిన దాన్ని బట్టి మహానుభావుడికి వీసా వస్తుందా ఎంఎస్ చేస్తారా లేదు చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే ఫిఫ్త్ హౌస్ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది డిసైడ్ చేసేస్తుంది. అలాగే ఫోర్త్ హౌస్, ఫిఫ్త్ హౌస్ డిసైడ్ చేసే ముందు ఫోర్త్ హౌస్ తల్లి అంటే ఇల్లు వాకిలి వాహనం తల్లి విద్యాస్థానం ఉంటారు. అసలు వీళ్ళు రూట్స్ లెవెల్స్లో అని అంత జ్ఞానం ఉండాలని ఫోర్త్ హౌస్ చెప్తారు. అంటే తల్లి గర్భంలో వాడు వచ్చినప్పుడు తల్లి దగ్గర వంశం అంటే ఆ వాసనలు అంటే ఆ వంశానికి అటువంటి తెలివైన వంశాలు ఉన్నాయా లేదా అనేది ఫోర్త్ హౌస్ చాలా క్లియర్గా చెప్తారు. ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ క్లియర్గా చెప్తుందో ఆ ఫోర్త్ హౌస్ బట్టి ఫిఫ్త్ హౌస్ పీజీ చేయగలుగుతారని చెప్తారు. లేకపోతే గ్రాడ్యుయేషన్ దగ్గర రాకపోతాడు, వీళ్ళు ఊరు కోసం ప్రయత్నం చేయగల, ఊరికనే ఎంఎస్ పంపించగల. చాలామంది చదువు కోసం మీద విత్తనం వచ్చిన వాడు ఉన్నారు, దానికోసం ప్రయత్నం చేసి లక్ష లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు కూడా. అది ఎందుకు పనికి రాకుండా మళ్ళీ ఇండియా వచ్చి మామూలు ఉద్యోగం చేసేవాళ్ళు కూడా చాలా ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది, దానికి మనం ప్రాపర్ గైడ్నెన్స్ ఇవ్వాలని చెప్పి ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌస్ కాంబినేషన్ కరెక్ట్గా చూసుకుని ఒక వ్యక్తి కానీ పీజీ కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ రేట్ పెట్టింది తిరిగా. లేకపోతే ఇండియాలో ఉంటారు, డబ్బు సంపాదన వేరే సంగతి, ఎంత సంపాదిస్తారో అది వేరే సంగతి, ఉద్యోగం ఎటువంటి చేస్తారో వేరే సంగతి. ముందు చదువు దగ్గరే లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి, అవసరం లేదు కదా, అవసరం లేని చోటు ఖర్చు పెట్టక్కర్లేదు. ఒకవేళ ఉంది జాతకంలో అది కనబడుతోంది గైడెన్స్, డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ ఇట్, అంటే సక్సెస్ రేట్ విల్ బీ హై. సో ఇటువంటి మైన్యూట్ థింగ్స్ దగ్గర కానీ మనం జాగ్రత్త పడితే కాదు, లక్షల్లో నష్టం జరగకుండా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ప్రాపర్గా. ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ టు ది పీపుల్ వారి బ్లైండ్ ఇన్ సర్టెన్ థింగ్స్. మనిషి పుట్టగానే మనిషితో పాటు వాడికి జాతకం కూడా పుట్టేస్తుంది, కానీ వాడు తెలియదు. ఒక వ్యక్తి ఒక పిల్లడు పుట్టాడు పుట్టే వాడితో పుట్టేస్తుంది. వీడు చూడలేదు కదా అక్కడ జాతకం పుట్టలేదని కాదు అర్థం, వీడు చూడలేదు అది చూడలేదు వాడి పేరెంట్స్ వాళ్ళు దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. అంత మాదిరి జాతకంలో జరుగుతున్న దశలు కానీ యంత్రదశలు కానీ గోచారం కానీ గ్రహచారం కానీ భావచక్రాలు కానీ ఇవేం మారకం ఉండగా ఇదిలా జరుగుతూనే ఉంటుంది పేరల్గా. గోడ అవతల మనం చూడలేకపోతున్నాం కదా, అక్కడ ఏం జరగట్లేదు కాదు కదా, అమెరికా చూడట్లేదు కదా అని అమెరికాలో ఏం జరగట్లేదు కాదు కదా, అలా అది పేరల్గా వెళ్ళిపోతుంది చక్కగా. అవసరం అప్పుడు మనం చూసుకోవడం, తర్వాత మనం ముందుకెళ్ళం. ఇది మెయిన్ టర్నింగ్ పాయింట్ ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ గురించి నేను చెప్తున్నాము. అక్కడ మన గైడెన్స్ కానీ తీసుకోగలిగితే లైఫ్ అంతా ది బెస్ట్ లైఫ్ కింద ఉండడానికి అవకాశం చాలా మందికి ఈ మంచి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయం గురించి మనం ఒకసారి ప్రస్తావిస్తున్నాం. ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజీవ్ పదగలుగుతారు. శుభం బియ్యాలు.